సాఫల్యము కొరకు రహస్య సూత్రములు అవి స్వాతంత్ర సంగ్రామపు తొలి రోజులు అప్పటికీ ఇంకా గురుదేవుల దర్శన భాగ్యం కలగలేదు గ్రామంలో ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ ఉండేవాడిని గ్రామములోని వారందరూ గారిని అలౌకిక శక్తులు కలవానిగా పూజిస్తూ ఉండేవారు ఆంగ్లేయులు గాంధీజీని జైలులో పెట్టినప్పుడు ఆయన తన శక్తితోనే జైలు నుండి బయటకు వచ్చేవారు అని అందరూ చెప్పుకునేవారు మేమందరము ఆయన్ని భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించటానికి అవతరించిన దైవ దూతగా భావించేవాళ్ళం గారి వద్ద యోగాభ్యాసం నేర్చుకోవాలనే కోరిక నాకు కలిగింది సబర్మతి ఆశ్రమానికి ఉత్తరం రాసి కొన్ని నెలలు ఉండే అనుమతిని పొందాను వెంటనే అక్కడికి చేరుకున్నాను రెండో రోజు నుండే నాకు పని అప్పగించారు అది పాయిఖానాలను కడగటం ఆశ్రమపు ముంగిలిని శుభ్రంగా ఉంచటం ఆశ్రమ వాసులకు మొదట ఇవ్వబడే నియమం చెత్తాచదారం తీసివేసి తను ఉన్న స్థలాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవటం లిట్రిన్లను నేను చాలా జాగ్రత్తగా కడిగాను కానీ నిరీక్షకునకు నా పని నచ్చలేదు తప్పులు చూపించి నా చేత మరల కడిగించారు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంత శుభ్రంగా పాకీదొడ్డిని కూడా ఉంచాలి అన్నారు అప్పటి నుండి నిరీక్షకును తృప్తి మేరకు నేను పనిచేశాను దీనితో పాటు ప్రతి ఒడుకుట కూడా నా దినచర్యలో ఒక భాగంగా ఉండేది ఒకరోజు కట్టెలు కొట్టే పని ఇవ్వబడింది చేశాను నిరీక్షకుడు వచ్చి కట్టెలు బాగానే కొట్టావు కానీ అక్కడ పడి ఉన్న చిన్న చిన్న చితుకులు ఎవరికైనా గుచ్చుకోవచ్చు వాటిని జాగ్రత్తగా ఏరి వంట ఇంట్లోకి తీసుకొని వెళ్ళు ఇంధనమునకు పనికి వస్తాయి అన్నారు అలానే చేశాను ఇదే పనిని చాలా రోజులు నా చేత చేయించారు రోజున వేప చెట్టు నుంచి పళ్ళు తోము వేప వేపపుల్ల తుంచి దంతధావనము చేసుకుంటూ ఉంటే ఆ రోజు నిరీక్షకురాలైన మీరాబన్ చూసి అనవసరంగా అంత పెద్ద పుల్ల ఎందుకు విరిచావు ఒకవేళ విరిస్తే ఒక ముక్క ఇతరులకు ఇవ్వవచ్చును కదా అన్నది అంతేకాక ఉమ్మిని ఎక్కడ పడితే అక్కడ కాక కాలువలోనే ఉమ్మాలి అన్నది పుల్ల నుండి తుంచిన ఆకులను చెత్త కుండీలో వేయడం దంతధావనము అనంతరము పుల్లను కూడా జాగ్రత్తగా డబ్బాలో వేయడం మరవకూడదు నీళ్లను ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని అన్నది ఆవిడ ఇచ్చిన సూచనలన్నింటినీ నేను తూచా తప్పకుండా పాటించాను ప్రతిరోజు డైరీ వ్రాసేవాడిని అది గాంధీగారు చూసేవారు ఈ విధంగా మూడు నెలలు గడిచాయి ఇచ్చట యోగము ద్వారా చమత్కారాలు నేర్చుకోవటానికి వచ్చాను వేరొక గాంధీ అవ్వాలని వస్తే దానికి అవసరమయ్యే సాధన నేర్చుకునే వీలు దొరకలేదు తిరిగి వెళ్ళిపోయే రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా ఆతురూత పెరిగినది ఒకరోజు ధైర్యం చేసి గాంధీజీ సెక్రటరీ అయిన మహాదేవ్ భాయి దేశాయి ఆఫీస్కు వెళ్ళి నేను ఆశ్రమానికి వచ్చిన కారణాన్ని వివరించాను ఆయన విని నవ్వి ఇలా అన్నారు నేను యోగసిద్ధుడను కాను గాంధీగారు కావచ్చు నీవు రేపు ఉదయము ఆయన ప్రాతభ్రమణానికి వెళ్లే సమయంలో ఆయనతో కలిసి వెళ్ళి యోగి అయ్యే మార్గాన్ని తెలుసుకో అన్నారు నేను సరే అన్నాను గాంధీ గాంధీగారితో ప్రాతభ్రమణానికి వెళ్లే వారి సందేహాలు తీరేవి గాంధీగారి షికారు పూర్తి అయ్యేది పొద్దున ఐదు గంటలకు నేను ఆయన తలుపు వద్ద నిల్చునున్నాను గాంధీగారి యువతలకు రాగానే ఆయన్ని అనుసరించాను మహాదేవభాయి గాంధీగారికి నా గురించి చెప్పాడు నీవు గాంధీ అయ్యే యోగ విద్య నేర్చుకున్నటకు వచ్చావా అని అడిగారు నేను నా మూడు నెలల కార్యక్రమ వివరణను ఆయనకి వివరించి చెప్పాను ఆయన ఇదే గాంధీ ఎగుటకు కావలసిన యోగ సాధన అన్నారు నాకు అర్థం కాలేదు అందువలన ఆయన ఒక సంఘటన తెలిపారు ఇది అత్యంత ప్రతిభా సంపన్నుడు శాస్త్రవేత్త అయిన థామస్ టేపీ జీవితంలో జరిగింది చిన్నతనంలో ఆయన చాలా బీదతనంలో ఉన్నారు ఆయనకు శాస్త్రవేత్త అవ్వాలనే కోరిక ప్రబలంగా ఉండేది కానీ విశ్వవిద్యాలయంలో చేరి చదువుకోవటానికి తగిన ఆర్థిక స్థోమత లేదు అప్పుడు దేవి తన తల్లితో తనని ఒక శాస్త్రజ్ఞుని వద్ద తీసుకుని వెళ్ళి వదిలేస్తే వారికి ఇంటి పని చేసిపెట్టి వారి వద్ద శాస్త్రాభ్యాసం చేస్తాను అన్నాడు అతని తల్లి అనేకుల వద్దకు తీసుకుని వెళ్ళింది అందరూ మాకొద్దు అంటే మాకొద్దు అన్నారు ఒక శాస్త్రజ్ఞుడు మీ అబ్బాయిని రేపు తీసుకొనిరా పనికొస్తే నేను తప్పనిసరిగా శాస్త్రజ్ఞుణ్ణి చేస్తాను అన్నారు ఆమె డేవిని తీసుకొని రెండవ రోజున ఆయన వద్దకు వెళ్ళింది ఆ శాస్త్రజ్ఞుడు డేవీకి చీపురు కట్ట ఇచ్చి శుభ్రపరచు అన్నాడు డేవి ఎంత శుభ్రంగా తుడిచాడంటే ఎక్కడ ఏ మూల ఏ వస్తువు మీద ఒక్క ధూళికణం కూడా లేదు ఇల్లు అంతా అద్దంగా తలతళ్లాడిపోతోంది శాస్త్రజ్ఞుడు డేవీ తుడిచే విధానంతో అతనిలో పనిలో శ్రద్ధ తన్మయత్వము వస్తువులను ఒక వ్యవస్థలో ఉంచే గుణము ఉంది అని అర్థం చేసుకున్నాడు అందువల్ల ఇతనికి నేర్పిన విద్య పూర్తిగా నేర్చుకొనగలడని నిర్ధారించుకున్నాడు డేవీ ఇంటి పని చేస్తూ అతని వద్ద చదువుకున్నాడు చివరకు ప్రఖ్యాత శాస్త్రవేత్తగా పేరొందినాడు గాంధీగారు పై సంఘటనని చెప్తూ ఇలా అన్నారు ఇక్కడ నీతో చేయించబడిన ప్రతి పని నీలో ఇష్టతను బాధ్యతను పెంపొందిస్తుంది నాలో ఉన్న యోగశక్తి ఇదే అదే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది నా కార్య సాఫల్యం యొక్క రహస్యం ఇదే నీవు చేసే పని ఎంత చిన్నది అయినా దాన్ని పూర్తి బాధ్యత అభిరుచితో చేస్తే నీవు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తావు అది ధార్మిక క్షేత్రమైన రాజనీతి క్షేత్రమైన కుటుంబ సమస్యలైన విజయము సాధించటానికి రాజమార్గము నిజమైన యోగ సాధనకు విజయ సాధనకు మార్గము ఈ విధంగా నాకు లభ్యమైనది మనిషి ఎల్లప్పుడూ ఆదర్శాన్ని లక్ష్యముగా పెట్టుకొని నిష్ఠతో చేసుకుంటూ పోవాలి ప్రతి పనిని బాధ్యతతో ఇష్టంతో చేయాలి మూడు నెలలు సబర్మతి ఆశ్రమంలో ప్రతి చిన్న పనిని బాధ్యతతో క్రమం తప్పకుండా చక్కగా ఇష్టత కలిగి చేయటం నేర్చుకున్నాను నిరీక్షకులు తప్పులు సరిదిద్దేవారు నేను చమత్కారాలు చూపించే యోగిని అవ్వాలనే బాల్య చాపల్యాన్ని వదిలేశాను మూడు నెలల సమయం అయిన తర్వాత అందరి వద్ద వీడ్కోలు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాను గాంధీజీ చెప్పిన విషయాలను నా హృదయంలో పదిలంగా ఉంచుకున్నాను ఇదే నా అన్ని విజయాలకు మూల కారణం